సార్. సార్ ఇవాళ మార్నింగ్ వరకు కూడా చాలా టెన్షన్ తోటి ఉన్నా సార్. నేను అందరు షార్ప్ ఉన్నారు, నేనేంటి స్లో అయిపోయినా, సార్ ఏమనుకుంటాడో ఏమో అని చాలా భయపడ్డా. కానీ నాకంటే మీరే చాలా షార్ప్గా నాకు ఒకటికి 10 సార్లు అడిగి మరి నాకు చెప్పారు సార్. చాలా ఇన్స్పైర్ చేశారు. శ్రీనివాస్ సార్ సార్ కూడా చాలా ఓపికగా చెప్పండి సార్. మీరు కూడా చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్, అన్నీ కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ శ్రీనివాస్ సార్. నేను ఇంతకు ముందే ఒక టైం క్లాస్ తీసుకొని అంటే ఇది మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే దానికి చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత స్టూడెంట్స్కి ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, అదే నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినది ఒక నిదర్శనం. చాలా థ్యాంక్స్ దానికి. లాస్ట్ టైమ్ నేను ఏమే ఇది చేసాను, ఈ టైమును అన్నీ మీరు ఇట్లా ఈ టైప్ క్లాసెస్ చేసేది చాలా ఖుషిగా ఉంది సార్. మీరు మళ్ళీ ఈ టాప్ అండ్ బాటమ్ మీరు చెప్పించింది చాలా యూస్ఫుల్. అది దాన్ని లాస్ట్ టైం నేర్చుకొని పోయినప్పుడు ట్రై చేసిండాను, కానీ నాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల కంటిన్యూ చేయలేకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రివిజన్ అయినట్లయింది. ఇంక ముందు ఇది కంటిన్యూ చేస్తానని చాలా ఖుషిగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. వితౌట్ నాలెడ్జ్ వచ్చాను సార్. నేను ఫస్ట్ బిగినర్గా వచ్చాను, చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా, చాలా వరకు నేర్చుకున్నాను. అది ఇంప్లిమెంట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది, సాధన చేయాలి బాగా. ఓకే, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే, మాకు దగ్గర కూర్చోబెట్టుకొని అర్థమయ్యేటట్టు 1-4 సార్లు. బాగుంది సార్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఫ్రాన్సిస్ ఫ్రమ్ చెన్నై. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ట్రేడింగ్ చేసేవాడిని, మళ్ళీ ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చి రీసెంట్గా నేను జాయిన్ అయిన కంపెనీస్ మెరైన్ కంపెనీస్లో కూడా ఆయిల్ ట్రేడింగ్ ఉండేది. కొంచెం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ బిజినెస్ తెలుసుకున్నాము. బట్ ఐ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టాక్స్, లిటిల్ సక్సీడెడ్, ఐ గోట్ గుడ్ ఫిగర్స్. బట్ ద సేమ్ థింగ్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ ది ఫండమెంటల్ ఆన్వర్డ్స్. వన్ ఆఫ్ మై బ్రదర్ రెఫర్డ్ దిస్, బట్ ఇట్ ఈస్ వెల్ వర్త్. అండ్ ఫ్రమ్ ది 20 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ దే హ్యావ్ గివెన్ ఇన్ వెరీ గుడ్ ఫండమెంటల్ ఫార్ములాస్. సో విత్ దిస్ ఇప్పుడు ఏంటంటే, మార్కెట్లో మనీ అనేది పోదు, మనం ఎట్లయినా సంపాదిస్తాము, ఆన్ అన్ యావరేజ్ ఒక విల్ పవర్ అనేది డెవలప్ అయింది నాకు. ఐ హ్యావ్ ఎర్న్ లాస్ట్ మంత్ 1 day 1 lakh, 1 day 4 lakhs, బట్ 1 day ఈవెన్ ఐ లాస్ట్ 5 lakhs. బట్ నౌ నాకు విల్ పవర్ క్రియేట్ అయిపోయింది, ఎంతైనా మనం సంపాదించగలమని. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్ సార్. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ నేను యూట్యూబ్ వీడియోస్ చూసి వచ్చాను సార్. నేను ఇక్కడ రావడానికి గురుప్రసాద్ గారు ఎంకరేజ్, చాలా ఎంకరేజ్ చేశారు విత్ 0 నాలెడ్జ్ సార్ ఫర్ మీ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుప్రసాద్ గారు అండ్ శ్రీనివాస్ సార్ పేషెంట్స్కి హెడ్స్ ఆఫ్ సార్. ఫార్ములా అయితే చాలా బాగుంది సార్, ఇంకా ఇంప్లిమెంటేషన్ మా చేతుల్లో ఉంది. ఆయన 50 lakhs అన్నారు, బట్ ఇట్ ఈస్ హైలీ వర్తబుల్. ఫీజ్ ఈజ్ నథింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈజ్ విజయ్ కుమార్ ఫ్రమ్ ఒంగోల్. ఇక్కడ రాకముందు నాకు ట్రేడింగ్ అంటే అసలు ఐడియా లేదు. సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న తర్వాత సార్ కాల్ చేశాను. ఇట్లా నాకు ఫండమెంటల్స్ కూడా తెలియదు, ట్రేడింగ్ గురించి ఐడియా లేదంటే పర్సనల్గా 3 అవర్స్ క్లాస్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. క్లాస్ తీసుకున్న తర్వాత ఒక 2 డేస్ బాగా స్టడీ చేసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది షేర్ మార్కెట్ గురించి. అంతకుముందు షేర్ మార్కెట్ గురించి పూర్తిగా నెగిటివ్ థింకింగ్ ఉండేది, చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంతవరకు ట్రేడింగ్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకోవడంలో సార్ వాళ్ళు గురుప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఒక ఫార్ములా ఇచ్చారు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఫార్ములా సార్ వాళ్ళు ఇవ్వటమే కాకుండా ఇది సార్ వాళ్ళ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి దాని గురించి చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఇచ్చారు, అది వేరు,
సార్ వాళ్ళు పర్సనల్గా పక్క నుండి డౌట్స్ అడిగి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రైన్ అవ్వటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ అనేది వినటానికి ఎవరు ఇష్టపడరు, లాస్ అవ్వటానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ ఏంటంటే లాస్ జరగటం అనేది కామన్ అనేది మనకు అలవాటు చేయటం ఒకటి, ధైర్యంగా అది యాక్సెప్ట్ చేస్తే ట్రేడింగ్లో మనం ఈజీగా చేయగలుగుతాం అనేది నాకు బాగా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.